హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వాళ్ళ జాతకం గురించి. ఫ్రెండ్స్, మేషరాశి వాళ్ళు అందరూ చాలా తొందరగా మీ ఇంటి మొత్తానికి తాళాలు వేసేసుకొని అన్ని కిటికీలు మూసేసుకొని అర్జెంటుగా ఫస్ట్ ఈ వీడియో అయితే చూసేయండి. ఎందుకు అని అంటారా? ఎందుకు అని అంటే మీకు రాబోయే టైంలో 7 అతిపెద్ద మీ కోరికలు అనేవి తీరబోతున్నాయి. అది ఏ విధంగా తీరబోతున్నాయి, దాని సూచనలు ఏ విధంగా ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. కాబట్టి ఎక్కడికి కూడా మీ శ్రద్ధ అనేది ఇటు అటు పోనీయకుండా పూర్తిగా వీడియో మీద శ్రద్ధ పెట్టి వీడియోని వినండి. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అప్పుడే కదా మీకు తెలుస్తుంది ఏంటి, ఎలా చేయాలి, అలాగే ఏంటి అతి పెద్ద 7 కోరికలు అవి తీరబోతున్నాయి అనేది. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే కదా మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మేషరాశి వాళ్ళకి ఎక్కువగా కలిగే బాధ ఏంటి అని అంటే వాళ్ళ దగ్గర డబ్బు అనేది స్థిరంగా ఉండకపోవటం. రెండోది వచ్చేసి డబ్బు సంపాదిస్తూనే ఉంటారు, ఇంకో పక్క పోతూనే ఉంటుంది. మీకు చిన్న చిన్న హ్యాపీనెస్ అయితే దొరుకుతూనే ఉన్నాయి. అంటే మీరు చేపట్టిన అతి పెద్ద పనులు ఏవైతే ఉన్నో అవి పక్కన పెట్టేస్తే నార్మల్గా చిన్న చిన్న సంతోషాలు మీకు దొరుకుతూనే ఉన్నాయి. చిన్న చిన్న ఆనందాలతోనే మీరు మీ జీవితాన్ని గడిపిస్తూ ఉన్నారు. కానీ మీ ఎయిమ్, మీ టార్గెట్ ఏదైతే మీరు అతి పెద్దగా ఇవి నాతో ఖచ్చితంగా జరగాలి, ఇవి జరిగితే నా లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది అని అనుకునే సమయానికి మీకు ఏదో ఒక ఆటంకం అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఆ పనులు పూర్తి అవ్వకుండా అక్కడితోనే ఆగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు అటువంటిది ఏమీ లేకుండా చాలా చక్కగా ఏ విధంగా మీ కోరికలు తీరబోతున్నాయి, ఎందుకు తీరబోతున్నాయి ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ఆ కోరికల్లో ఏమేమి క్యాల్కులేట్ అవుతాయి అనేది కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎక్కువ శాతంగా మీరు చేసే పనులు ఏంటి అని అంటే మీరు అందరినీ సలహాలు అడుగుతూ ఉంటారు, అలాగే ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి నలుగురు 4 రకాల మాటలు చెప్తూ ఉంటారు. దాంట్లో ఎవరు ఎక్కువగా ఏ మాటకి సపోర్ట్ చేస్తారో దాన్ని బట్టి మీరు ఆలోచిస్తూ ఉంటారు. అక్కడే మీరు చేసే పొరపాటు. నలుగురిది ఏముంది, ఎవరికి ఏది కెపాసిటీ ఉందో వాళ్ళు దానికి తగ్గట్టుగానే సమాధానం చెప్తారు. బట్ మీరు మీలో ఉన్న కెపాసిటీ ఏంటో గుర్తించాలి. మీరు ఏది చేయగలరు, ఏదైతే మీరు హ్యాండిల్ చేయగలరు, దేన్నైతే మీరు చాలా ఈజీగా చక్కగా మేనేజ్ చేయగలుగుతారో దాన్ని మీరు గుర్తించాలి. గుర్తించి మీరు దానికి డిసిజన్ అనేది తీసుకోవాలి. ఫ్రెండ్స్, వినండి అందరిది, కానీ చేయండి మీ మనసుకి నచ్చింది. మనసుకి నచ్చింది అంటే ఏది పడితే అది కాదు. ఒకటికి 10 ఆలోచించి ఇది నేను చేయగలుగుతానని చెప్పేసి దేని మీద అయితే మీకు మంచిగా కాన్ఫిడెంట్ అనేది వచ్చేస్తుందో వాటిని మీరు అప్లై అనేది చేయండి. అలా చేస్తే మీకు ఎటువంటి డోకా ఉండదు, ప్రతి పనిలో విజయం సాధిస్తారు, ఎలా కూడా మీకు ఇబ్బంది అనేది కలగకుండా ఉంటుంది. ఎప్పుడు కూడా పక్కన వాళ్ళు, అవతల వాళ్ళు బాగా బాగుపడాలని చెప్పేసి సలహాలు ఇవ్వరు. ఇప్పుడు నడుస్తుంది కలియుగం. ఈ కలియుగంలో మనోళ్ళే మనకి గోతులు దువ్వేలాంటి ఐడియాస్ ఇస్తూ ఉంటారు. ఇక పక్కటి వాళ్ళ గురించి చెప్తారా, వాళ్ళు అంతెంత సంగతులు. పైకి ఎంతో చక్కగా నవ్వుతూ ఎంతో బాగా మీరంటే కేర్ ఉన్నట్టు మాట్లాడతారు. బట్ మీ వెనకాల చేసే పనులన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి సలహాలు తీసుకోవటంలో తప్పు లేదు, కానీ గుడ్డిగా దాన్ని నమ్మేసి దాన్నే ఆచరించడంలో తప్పనేది ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడి నుంచి మీకంటూ సొంత డిసిషన్స్ని తీసుకోవటం స్టార్ట్ చేస్తే మీకు అతిపెద్ద మీ ఇప్పుడు దాకా ఆగిపోయిన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరుతాయి. ఎందుకనంటే ఇంకా ఇక్కడి నుంచి మీ జాతకంలో మీ గ్రహాల పొజిషన్స్ చేంజ్ అవుతున్నాయి. అవి ఇక మీకు మంచి సంతోషం వార్తలు కలిగేలాగా, ప్రతి ఒక్కటి మంచి జరిగేలాగానే అనుకూలంగా మారుతున్నాయి. మీకు డబ్బుకి సంబంధించిన ఎటువంటి సమస్య అయినా సరే ఇప్పటిదాకా మీరు పడుతుంది, అతి పెద్ద అమౌంట్లో మీకు డబ్బు అనేది రాబోతుంది. ఎలా అంటే మీరు ఎక్కడైనా ఏదైనా ఫిక్స్డ్ చేసిన డిపాజిట్ మీకు తిరిగి రాబోతుంది. ఎవరైనా మీ కాడి అప్పు తీసుకొని ఇప్పటిదాకా ఇవ్వను అని చెప్పేసి ఇక వీళ్ళు ఎక్కొట్టేస్తారు, మనకి ఇవ్వరని చెప్పేసి అనుకున్న వాళ్ళు వాళ్ళే ఎదురుగా వచ్చి మీకు డబ్బులు అనేది ఇస్తారు. మీరు కానీ దేంట్లో అయినా పెట్టుబడి అనేది పెట్టుంటే ఆ పెట్టుబడి మూలన మీకు మంచి లాభాలు అనేవి కలుగుతాయి. మీకు మీ పుట్టింటి తరఫు నుంచి కూడా మంచిగా పెద్దగా ఆస్తి కానీ ప్రాపర్టీ ఏదైనా సరే దాని రూపంలో పెద్ద అమౌంట్లో మీకు మనీ అనేది రాబోతుంది. ఇక రెండవది వచ్చేసేటప్పటికి ఎవరైతే
ఎడ్యుకేషన్ కోసం మంచి స్టాండర్డ్గా ఎడ్యుకేషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నా సరే, లైక్ అది బిజినెస్ బ్యాంకుకి సంబంధించిన లోన్ అయినా సరే, స్టడీకి సంబంధించిన సర్టిఫికెట్స్ అయినా సరే, లేదా వీసా అప్లై కోసం అయినా సరే, ఇటువంటి ఏ ఆడంకైనా సరే అవి ఇక్కడితో ఇంకా క్లియర్ అవుతాయి. మీరు మంచిగా మీ హయ్యర్ స్టడీస్కి విదేశాలకి వెళ్ళిపోతారు. ఇక ఎవరైతే మ్యారేజ్ అనేది చేయాలి అని అనుకుంటున్నారో, చేసుకోవాలనుకుంటున్నారో, అటువంటి వాళ్ళకి చాలా మంచి సంబంధాలు ఇప్పుడు ఇక్కడి నుంచి కుదరటం స్టార్ట్ అవుతుంది. ఇక చిన్న చిన్న ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా కనపడకుండా మంచిగా మీకు చక్కగా పెద్ద ఇంటి సంబంధమే కుదురుతుంది. మనసు పరంగా చాలా మంచి సంబంధం కుదురుతుంది. ఇక ఎవరైతే ఎక్కువగా బిజినెస్లో వాళ్ళ ఫీల్డ్ని ఎంచుకున్నారు, బిజినెస్ చేసి మంచిగా గ్రో అవ్వాలి అని అనుకుంటున్నారు, అటువంటి వాళ్ళ కోసం కూడా ఇక్కడి నుంచి చాలా మంచి టైం అనేది స్టార్ట్ అయిపోయింది. మీకు మంచి మంచి లావాదేవీలు వస్తాయి. కానీ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, మీరు కొత్త పనులు పరిచయం అయినప్పుడు, కొత్త బిజినెస్ ఆఫర్లు వచ్చినప్పుడు, కొత్త వాళ్ళతో ఏదైనా డీలింగ్ చేసేటప్పుడు జాగ్రత్త పడండి, గుడ్డిగా నమ్మకండి. ఒకటికి 10 సార్లు ప్రతి డాక్యుమెంట్స్ అలాగే మనిషిని చెక్ చేయండి, కరెక్టా కాదా, చేస్తే నాకు బాగుంటుందా లేదా అలా విచారించుకొని మీరు కానీ జాగ్రత్త పడితే చాలా మంచిగా మీకు బిజినెస్లో పెట్టుబడి పెట్టిన దానికి రెట్టింపు తిరిగి వస్తుంది. ఇక ఫ్రెండ్స్, ఎవరైతే లవ్ లైఫ్లో ఉన్నారో, అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో, మీకు కూడా ఇక్కడి నుంచి మంచి శుభవార్త వింటారు. ఇప్పటిదాకా అటింటి నుంచి ఇటింటి నుంచి మీకున్న చిన్న చిన్న చిరాకులు చికాకులు తొలగిపోతాయి. మీరు చేయాల్సింది కేవలం ఒకటే, ఆవేశపడకుండా, కోపంతో కాకుండా ప్రేమగా కూర్చొని ఇరుగు పొరుగు, అంటే అటు అమ్మాయి తరఫు ఇటు అబ్బాయి తరఫు రెండు తరఫున వాళ్ళు కూర్చొని నిదానంగా ప్రశాంతంగా మాట్లాడుకుంటే మీకు సంబంధించిన అన్ని ప్రాబ్లం క్లియర్ అయిపోతాయి. ఇక మీకు మీ లవ్ మ్యారేజ్కి ఇక గ్రీన్ జెండా, అంటే మీకు పచ్చ జెండా కనపడిపోతుంది. మీకు లవ్ మ్యారేజ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇక దాని తర్వాత మీరు చేసే అతిపెద్ద పొరపాటు ఏంటి అని అంటే, పెట్టుబడి అనేది పెట్టడానికి ముందు వెనక ఆలోచించకుండా ఫీలింగ్స్లో, అంటే అవతల వాళ్ళు బాగా ఇమోషనల్ అయ్యి మీ దగ్గరికి వచ్చి మాట్లాడితే వెంటనే మీరు వాళ్ళ ఫీలింగ్లో మీ ఫీలింగ్స్ కలిపేసుకొని వాళ్ళని నమ్మేస్తూ ఉంటారు. అలా చేయకండి. అలా చేయకుండా మీరు చక్కగా వాళ్ళు ఏం చెప్తున్నారో, అది ఎంతవరకు కరెక్టో, నిజంగానే వాళ్ళంత ఆపదలో ఉన్నారా లేదా అనేది ఫిజికల్గా బాగా స్టెబిలిటీ ఉండి మెంటల్గా ఆలోచించండి, మనసుతో ఆలోచించకండి. మీరు బాగా తెలుసుకొని వాళ్ళకి సహాయం చేస్తే మంచిది, లేదంటే మీ ఈ మంచితనాన్ని ఇమోషనల్ బ్లాక్మెయిల్ అనేది మీ చుట్టుపక్కల వాళ్ళు చేస్తారు. సో ఫ్రెండ్స్, అతిపెద్ద న్యూసెస్ అనేవి మీ జీవితంలో రాబోతున్నాయి. ఇక సంతోషపడండి. దాంతోపాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. సంతోషం అనేది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి దుఃఖం అనేది కూడా వస్తుంది. జనాలు నెగటివిటీ చూపులు, అంటే దృష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏది చేసినా ఎక్కువగా డాప్సరికి పోకండి. మీరు దేన్ని కూడా చేసేటప్పుడు సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎక్కువగా హెచ్చులకి పోతే మళ్ళీ చిక్కుల్లో పడతారు. కాబట్టి అలా కాకుండా మంచిగా చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజుకి ఈ వీడియోలో ఇంతవరకే. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.